ఈయన గ్రామ పెద్ద అన్నమాట, పెదరాయుడు. చూడండి న్యాచురల్గా అలా తయారు చేశారు. ఇక్కడ చూడండి, ఆ బాబుకి ఏదో అనారోగ్యం చేస్తే ఆకుపసరు ఆ బాబుకి పోస్తున్న దృశ్యం చూడండి. నాటు వైద్యుడు, ఇక్కడ కుర్రవాడి తల్లి ఉన్నట్టుగా ఇక్కడ దృశ్యాన్ని క్రియేట్ చేశారు. చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. వీళ్ళు ఎక్కువ ఆకుపసర్లు నాటు వైద్యాలే ఎక్కువ వాడతారు, ప్రకృతి వైద్యం అన్నమాట. అప్పట్లోనే వాళ్ళు ప్రకృతి వైద్యానికి అలవాటు పడ్డారు. ప్రకృతి వైద్యాన్ని ప్రారంభించింది కూడా గిరిజనులు. సమయం మనుషుల్లాగా ఉన్నారు కానీ ఇవి బొమ్మలు. అప్పట్లో ఆహార పదార్థాలు వండుకునే మట్టి పాత్రలు, వండుకుని వీటిలోనే నిల్వ చేసుకునేవారు పెద్ద పెద్ద మట్టి పాత్రలు. ఇక్కడ లోపలికి వెళ్ళకూడదని నోటీస్ పెట్టారు. స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది గ్యాలరీస్. హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీ బ్లాక్స్. ఇప్పుడు మనం ఆరోగ్య మ్యూజియం, ట్రైబల్ మ్యూజియంలో ఉన్నాం. చాలా అద్భుతమైన ఒక సంప్రదాయానికి, ఒక సంస్కృతికి నిదర్శనంగా నిలిచే మ్యూజియం, ముఖ్యంగా గిరిజన ప్రజల సంస్కృతికి సంప్రదాయాలకి నిదర్శనంగా నిలుస్తుంది ఈ మ్యూజియం. లోపల ఏమేమి ఉన్నాయో మీకు పరిచయం చేస్తానండి. అండుకొర్రలు, సీతకొర్రలు, సీతకొర్రలు ఇది ఒకటి, మిల్లెట్ ఫాక్స్ టైల్ మిల్లెట్, అరికెలు
ఇక్కడ ముఠాదార్ అవసరం రాశారు, అంటే ముఠామేస్తారు అనమాట, అంటే నాయకుడు, ప్రజానాయకుడు. హౌస్ ఎలా ఉంటుందో చూడండి. ఒకప్పుడు గ్రైండరు, జొంత గ్రైండర్, చెక్క తిరగలే. చూసినట్టయితే రకరకాల వెదురు బొమ్మతో చేసినటువంటి రకరకాల పరికరాలు, ఏదైనా బియ్యాన్ని కానీ ఏదైనా పదార్థాలు, అంటే పిండి రవ్వ పదార్థాలు తయారు చేసుకోవడానికి ఇది వాడేవారు. అప్పుడు కుండలు చూడండి, మట్టి కుండలు. ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించే ఒక విధమైన జాలరి సామాగ్రి. అక్కడ పిట్ట గూడు వేస్తారు పిట్టల కోసం, అలాగే తమ ఇళ్ళ ముందు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు పిట్టల కోసం. ఆహార ధాన్యాలు నిల్వ చేసే కుండ చూడండి, ఇది గాది అంటాం కదా, గాది లాంటిది అనమాట, చిన్న సైజు గాది, అది కుల్కి, ఆహార ధాన్యాలు నిల్వ చేసే గాది. ఇందాక అన్నాను కదా గాది అని, గాది ఇది. నేను గ్రామ పెద్ద అన్నమాట, పెదరాయుడు. చూడండి న్యాచురల్గా అలా తయారు చేశారు, సమైన మనుషుల్లాగా ఉన్నారు కానీ ఇవి బొమ్మలు. అప్పట్లో ఆహార పదార్థాలు వండుకునే మట్టి పాత్రలు, వండుకుని వీటిలోనే నిల్వ చేసుకునేవారు పెద్ద పెద్ద మట్టి పాత్రలు. ఇక్కడ లోపలికి వెళ్ళకూడదని నోటీస్ పెట్టారు, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది గ్యాలరీస్. ఇక్కడ బొమ్మలు చాలా న్యాచురల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాణం ఉన్న మనుషుల్లాగానే ఉన్నాయి బొమ్మలు, చాలా బాగున్నాయి. ఫోటో గ్యాలరీ అని రాశారు, ఫోటో గ్యాలరీలో ఉన్నాయి చూడు. కండీలు అంటాం మొక్కజొన్న కంకిలు, కండీలు. నీళ్ళ కోసం బిందె మీద, గిన్నె మీద, గిన్నె మీద పెట్టి నీళ్ళ కోసం వెళ్తున్న దృశ్యం ఇది. ఒక గిరిజన మహిళ ఈత కళ్ళు తీసే దృశ్యం. Thank you.
ఇక్కడ చూడండి, ఆ బాబుకి ఏదో అనారోగ్యం చేస్తే ఆకుపసరు ఆ బాబుకి పోస్తున్న దృశ్యం చూడండి. నాటు వైద్యుడు, ఇక్కడ కుర్రవాడి తల్లి ఉన్నట్టుగా ఇక్కడ దృశ్యాన్ని క్రియేట్ చేశారు. చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. వీళ్ళు ఎక్కువ ఆకుపసర్లు నాటు వైద్యాలే ఎక్కువ వాడతారు, ప్రకృతి వైద్యం అన్నమాట. అప్పట్లోనే వాళ్ళు ప్రకృతి వైద్యానికి అలవాటు పడ్డారు, ప్రకృతి వైద్యాన్ని ప్రారంభించింది కూడా గిరిజనులే. చూడండి మై డియర్ నైస్ ఫ్రెండ్స్, గిన్నె మీద గిన్నె పెట్టి వాటర్ తెచ్చుకుంటున్న దృశ్యం అన్నమాట. ఒక గిరిజన మహిళ, ఇప్పటికీ గిరిజన మహిళలు చాలామంది సుదూర ప్రాంతానికి వెళ్ళి బిందె మీద బిందె పెట్టుకుని, గిన్నె మీద గిన్నె పెట్టుకుని మంచినీళ్ళ కోసం ఎన్నో కిలోమీటర్లు తిరుగాడుతున్న దృశ్యం ఉంది. దానికి తార్కాణంగా ఇక్కడ ఈ బొమ్మ నిలుస్తోంది. చూడండి, ఒక గిరిజన మహిళ నెత్తి మీద ఎన్ని గిన్నెల మీద పెట్టి, గిన్నె మీద గిన్నె పెట్టి వాటర్ కోసం వస్తున్న దృశ్యం. ఇది సహజంగా చాలా కళ్ళ కట్టినట్టుగా ఉంది ఈ బొమ్మ. నిజంగా ఇది బొమ్మ కాదు, నిజంగా ఒక అమ్మ ఆవేదన అన్నమాట. ఇప్పటికీ మంచినీళ్ళ కోసం ఎంతోమంది తల్లులు ఆవేదన చెందుతున్నారు, ఆరాటపడుతున్నారు. ఎన్నో కిలోమీటర్లు నడిచి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు తాగే నీరు కోసం. అలాంటి గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు త్వరగా రావాలని మన కష్టజీవులాక్స్ తరఫున కోరుకుంటున్నాం. పర్యాటకులు, సందర్శకులు ఇలా సేద తీరడానికి కూడా ఇక్కడ రాతి బెంచీలు ఏర్పాటు చేశారు. చక్కని పువ్వులు, చక్కని మొక్కల మధ్య ఈ మ్యూజియాన్ని, ట్రైబల్ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఐటీడీసీ వారు అన్నమాట, పాడేరు ఐటీడీసీ కింద వస్తుంది. చాలా బాగుంది ఈ ట్రైబల్ మ్యూజియం. ఎప్పుడైనా మీరు అరకు వస్తే తప్పనిసరిగా చూడవలసిన ప్లేసుల్లో ఇది ఒకటిగా మీరు భావించాలి. తప్పనిసరిగా రండి. పిల్లలకి మ్యూజియంలోని అంశాలు ఏ విధంగా ఉన్నాయి, గిరిజన ప్రజలు ఏ విధంగా అప్పట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా పిల్లలకు కూడా తెలియజేసిన వారు అవుతారు. ఇక్కడ చూడండి, ఐటీడీఏ పాడేరు, రెన్యూవేషన్ ఆఫ్ గ్యాలరీస్, ట్రైబల్ మ్యూజియం, అరకు వ్యాలీ ఇనాగ్రేటెడ్ ఆన్ 29/3, ఇనాగ్రేటెడ్ ఆన్ 29/3 2022 బై గోపాలకృష్ణ రోణంకి, శ్రీ గోపాలకృష్ణ రోణంకి ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ పాడేరు.